అందరికి నమస్కారం. మన తెలంగాణ బిడ్డ క్రియేషన్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు టాసిల్ శారీ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. మనకి టాసిల్ శారీ రెడీ చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి, ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్గా మనకి ఈ టాసిల్ శారీ రెడీ చేసుకోవడానికి ఒక ప్లెయిన్ శారీ, ఉలెన్ థ్రెడ్స్, నెక్స్ట్ కొన్ని ఫ్లవర్స్ కావాలి. దీనికి వేసుకోవడానికి, పళ్ళుకి వేసుకోవడానికి కొన్ని ఫ్లవర్స్, నెక్స్ట్ ఒక లేస్. లేస్ మన ఇంట్రెస్ట్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు, మన ఇంట్రెస్ట్ని బట్టి. అది శారీకి వేసుకుంటే చాలా బాగుంటుంది, చిన్నగా కిందికి చిన్నగా వేసుకుంటే చాలా అందంగా కనబడుతుంది శారీ. ఇప్పుడు మనం టాసిల్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. చిన్నగా మన త్రీ ఫింగర్స్ తీసుకొని దానికి ఉలెన్ థ్రెడ్ని ఇలా రోల్ చేస్తూ వేసుకోవాలి. మనకి ఎంత మందం కావాలంటే అంత మందంగా వేసుకోవచ్చు. నేను ఒక 15 రౌండ్స్ వేసుకున్నాను, అది సరిపోతుంది శారీకి వేసుకోవడానికి. ఒక 15 రౌండ్స్ వేసుకుంటే సరిపోతుంది. 15 రౌండ్స్ వేసుకున్న తర్వాత కొంచెం థ్రెడ్ ఎక్కువగా ఉంచుకొని కట్ చేసుకొని పైన ఒక నాట్ ఇచ్చేసుకోవాలి. ఒక 1 or 2 టైమ్స్ నాట్ వేసుకోవాలి. ఫస్ట్ ఒక నాట్ వేసుకుందాం, తర్వాత మళ్ళీ ఇలా ఓన్లీ ఇలా మిడిల్లో నుండి తీసేసుకొని నాట్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అది పైనకి ఎలా పట్టేసుకొని కొంచెం కిందికని, ఇప్పుడు మనకి ఉంది కదా ఆ థ్రెడ్తోనే, ఒకసారి అట్లా 2-3 టైమ్స్ చుట్టేసుకొని నాట్ వేసుకోవాలి. మన టాసిల్కి పైన ఇట్లా కొంచెం బెత్తిగా ఉంటుంది కదా, దానికోసం అలా వేసుకుంటాం. ఒక 2-3 టైమ్స్ చుట్టేసుకొని ఒక నాట్ వేసుకోవాలి. ఇలా మనం టాసిల్స్ రెడీ చేసుకోవాలండి. నాట్ వేసేసుకుంటున్నా నేను. మనకు శారీకి ఎన్ని పడితే అన్ని ఇలాగే ఒక్కొక్క కలర్ మనం ఎన్ని కలర్స్ తీసుకుంటామో అన్ని టాసిల్స్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలి కిందికి అలా కరెక్ట్గా కట్ చేసేసుకొని ఒకసారి స్ట్రైట్గా అనేసుకొని సేమ్ లెంత్లో అన్నీ ఉండేలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి టాసిల్ అనేది రెడీ అయిపోయింది. ఇలా అన్ని కలర్స్తో మనకు శారీకి ఎన్ని మట్టుకు పడతాయో అన్ని రెడీ చేసేసుకోవాలి. నేను 9 కలర్స్ తీసుకున్నాను. 9 కలర్స్ తీసుకుంటే ఒక్కొక్క కలర్ 9 పీసెస్ పట్టినాయి, కొన్ని 10 పీసెస్ పట్టినాయి, ఒక 2-3 కలర్స్. సో మనకి 90+ అలా శారీ మొత్తానికి సరిపోతాయి. అలా అన్ని రెడీ చేసేసుకొని పెట్టుకున్నాక శారీకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు శారీ మార్కింగ్ చేసుకుందాం. ఫస్ట్ స్టార్టింగ్ నుండి కట్టు కొంగు నుండి ఒక 15 ఇంచెస్ మట్టుకి మార్క్ పెట్టేసుకొని పైనకి డిస్టెన్స్ ఎంత లెంత్లో ఉండాలో అని చూసేసుకోవాలి. నేను ఒక 4 ఇంచ్ లెంత్లో మార్క్ పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ సైడ్ డిస్టెన్స్ కూడా నేను 4 ఇంచెసే తీసుకుంటున్నాను. పైనకి కూడా 4 ఇంచెస్ సేమ్, ఫస్ట్ ఎంత లెంత్ తీసుకున్నానో అలాగే 4 ఇంచెస్ తీసేసుకున్నాను. సో ప్రతిసారి టేప్ పట్టేసుకొని 4 ఇంచ్ అనుకుంటా ఏం పెడతాం, అందుకని ఒక చిన్న కార్డ్బోర్డ్ ఒక చిన్న అట్ట ముక్క ఏదైనా తీసేసుకొని లెంత్ 4 ఇంచ్, విడ్త్ 4 ఇంచ్ తీసేసుకొని ఒక పీస్ కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి మార్కింగ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. కొంచెం క్రాస్ కట్టింగ్ అయిపోయింది, సో ఇప్పుడు దాన్ని స్టిచ్ చేసేస్తాను నేను. 4 ఇంచ్కి మార్క్ పెట్టుకోవడానికి కార్డ్బోర్డ్ని కట్ చేసేసుకొని, సో ఇప్పుడు పెట్టేసుకుందాం. ఓకే, టేప్తో అంటే లేట్ అయిపోతుంది కాబట్టి ఇలా కార్డ్బోర్డ్తో పెట్టుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. మనకి టేప్ ఏం అవసరం లేదు. నార్మల్గా టేప్ లేని వాళ్ళు కూడా మనకి ఎంత లెంత్ కావాలనో చూసేసుకొని అలా ఒక చిన్న కార్డ్బోర్డ్ ముక్క కట్ చేసేసుకొని మార్కింగ్ చేసేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. కిందికి టోటల్గా ఇలా మార్కింగ్ చేసుకున్నాక నెక్స్ట్ పైన్కి పళ్ళు దగ్గర వేసుకునే దగ్గరికి ఒక 2.5 మీటర్స్ దగ్గర తీసేసుకొని మార్కింగ్, ఒక 2.5 మీటర్స్ దగ్గర దాకా ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం పళ్ళు చిన్నగా తీసుకునే వాళ్ళు 2.5-2 మీటర్స్ తీసుకున్నా సరిపోతుంది. కొంచెం హైట్ ఎక్కువ ఉన్నవాళ్ళు 2.5 తీసుకోండి. ఇలా మార్కింగ్ చేసేసుకుంటూ వెళ్ళిపోతే మనకి టాసిల్ కుట్టుకోవడానికి తొందరగా అయిపోతుంది. టాసిల్స్ అన్నీ మనం రెడీ చేసేసుకొని పెట్టుకుంటే శారీ మొత్తం జస్ట్ 2 అవర్స్లో మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం అరేంజ్ చేసుకుందాం, ఏ కలర్ తర్వాత ఏ కలర్ పెట్టాలి అనుకున్నా ఒకసారి చూసేసుకుందాం. సో ఫస్ట్ ఒక థ్రెడ్ తీసేసుకొని ఒక టాసిల్ని మనం మార్క్ చేసుకున్న దగ్గర పెట్టేసుకొని కింది నుండి నీడిల్ని పైనకి తీసి టాసిల్ మిడిల్లో నుండి తీసేసుకోవాలి. టాసిల్ మిడిల్లో నుండి నీడిల్ని తీసుకొని కిందికి వేసి
తీసుకోవాలండి. సేమ్ అలాగే ఒక 2-3 టైమ్స్ వేసేసుకొని నాట్ చేసుకుంటే సరిపోతుంది. మిడిల్లో నుండి థ్రెడ్ తీసేసుకొని వేసుకోవాలి. సేమ్ కలర్ థ్రెడ్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే టాసిల్ని మనకు కనబడదు. నేను నార్మల్, నాకు ముందు మీకు చూపించడానికి అవైలబుల్గా ఉన్న థ్రెడ్ తీసేసుకొని చేసేస్తున్నాను. కాకపోతే మనం ఏ టాసిల్ అయితే కలర్ వేస్తామో ఆ టాసిల్ కాటన్ థ్రెడ్ తీసేసుకొని కుట్టుకుంటే చాలా నీట్గా కనబడుతుంది. మనకి మనము వేసుకున్న థ్రెడ్ కూడా పైనకి కనిపించకుండా ఉంటుంది. సో ఇలా కుట్టేసుకోవాలి. మనం ఒక్కసారి ఈ ఉలెన్ థ్రెడ్స్ బెండలు తీసుకుంటే ఒక 2-2 శారీస్కే వస్తుంది. నెక్స్ట్ పిల్లలకి ఏదైనా లెహెంగాస్ కానీ గాగ్రాస్ కానీ వేసుకోవడానికి కూడా ఇంకా ఉలెన్ ఉంటుంది. చాలా లో ఆఫ్ కాస్ట్లో అయిపోతుంది. మనకు ఒక్కసారి బెండలు తీసుకుంటే 2-3 శారీస్కి ఈజీగా వేసుకోవచ్చు. వేసుకోవడం కూడా చాలా ఈజీ అండి, కుట్టుకోవడం అయితే చాలా ఈజీ. తాత ఓవరాల్ లుక్ మాత్రం చాలా రిచ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను తీసుకున్న శారీ జార్జెట్ శారీ, జస్ట్ 300 రూపీస్. ఇలా కుట్టేసుకున్నాక కింద నాట్ వేసేసుకొని థ్రెడ్ని తీసేసుకోవాలి. తర్వాత సెకండ్ వన్ సేమ్ ఇందాక చూపించినలాగే కింద నుండి తీసుకొని మిడిల్లో నుండి సుద్దిని తీసి కిందికి వేసేసుకొని అలా ఒక 2-3 టైమ్స్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఒక్కసారి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, తర్వాత ఒక 2-3 వేసేసుకున్నాక చాలా ఈజీగా ఉంటుంది వేసుకోవడం. నార్మల్గా పూస ఎలా కుడతాం అలాగే కుట్టడం అంతే. ఒక 2-3 టైమ్స్ వేసుకుంటే ఏంటంటే మనకు అది గట్టిగా ఉండిపోతుంది, లాగినా మనకి ఊడిపోకుండా ఉంటుందన్నమాట. అలా నీట్గా వేసేసుకొని నాట్ వేసేసుకోవాలి. నాట్ వేసుకునేటప్పుడు శారీ అనేది ముడత రాకుండా చూసుకోవాలి. నేను ఆల్రెడీ శారీకి ఫాల్ వేశాను, మీ ఇష్టం ఫాల్ వేసినాక కూడా కుట్టుకోవచ్చు, వైక్ ముందు కూడా వేసుకోవచ్చు, అది మన ఇంట్రెస్ట్. నేను ఆల్రెడీ వేశాను కాబట్టి ఇప్పుడు మీకు నేను రెడీ చేసిన ఒక టోటల్గా రెడీ అయిపోయిన ఒక శారీని మీకు చూపిస్తున్నాను. సో నేను పలుక్కి చిన్న చిన్న క్యాప్స్, అంటే ఇందాక మీకు చూపించాను కదా ఫ్లవర్స్ వేసి చేశాను, సో లేస్ కూడా వేశాను, చిన్నగా పైపింగ్ లేస్ అంతే. అది వేసేసి ఇట్లా ఓవరాల్గా టోటల్ శారీ మొత్తం స్టిచ్ చేశాను. పళ్ళుకి దగ్గర దగ్గరగా తీసుకున్నాను, జస్ట్ 1.5 ఇంచ్ అట్లా డిస్టెన్స్లోనే పళ్ళుకి వేశాను. కిందికి వచ్చేసి 4 ఇంచెస్లో మనం మార్క్ పెట్టుకున్నాం కదా, అలా ఆ విధంగా వేసుకున్నామన్నమాట. మనం ఓన్లీ శారీస్కే కాకుండా చున్నీస్కి, నెక్స్ట్ బ్లౌజ్ హ్యాండ్స్కి, ఇప్పుడు నెక్కి కూడా వేసుకుంటున్నారు కదా, అలా ఈ టాసిల్స్ రెడీ చేసుకొని దేనికైనా వేసుకోవచ్చు. చాలా అందంగా కనబడుతుంది, నీట్గా కూడా ఉంటుంది, మళ్ళీ లైట్ వెయిట్ హెవీగా వెయిట్ కూడా ఉండదు. సేమ్ అలాగే ఇప్పుడు నేను కట్టుకున్న శారీ లాగానే ఇంకో శారీ కూడా రెడీ చేశాను, అది మీకు చూపిస్తాను. ఇది ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. పైనకి చూసారా, నీకు మీకు ఇందాక చెప్పాను, కిందికి ఏమో కిందికి చూసే విధంగా, పైనకి కూడా కిందికి చూసే విధంగానే టాసిల్ అనేది కుట్టుకోవాలి. చూసారా, పైన నుండి కూడా కిందికే వేసుకున్నాను. టోటల్ శారీ లుకింగ్ ఇలా ఉండింది. ఇది గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్లో ఒకటి, యాష్ కలర్లో ఒకటి చేశాను, ఇప్పుడు నా పింక్లో చేస్తున్నా. సో టోటల్ శారీ ఇదండి. థ్యాంక్ యూ.